తెలంగాణ ఆడపడుచులందరికీ, ఆంధ్ర నుంచి స్థిరపడ్డ ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ విలువైన సమయానికి ఇచ్చినందుకు, పని మధ్యలో ఉన్నా ఎందుకు మీరు అడగగానే ఎందుకు ఈ సమయం కేటాయించానంటే, మీ ప్రేమ అలాంటిది, మీ అనురాగం అలాంటిది. తెలంగాణ మీరు అడిగిన ఇవన్నీ కూడా నాకు చాలా లోతైన ఆలోచనలు పడేస్తున్నాయి. జనసేన పార్టీ పెట్టింది తెలంగాణ హైదరాబాద్లో, తెలంగాణలో పెట్టాను హైదరాబాద్ జనసేన పార్టీ. ఆ రోజు నేను పెట్టినప్పటికీ అది ఉమ్మడి రాష్ట్రంగా ఉంది, ఇంకా విభజన ప్రాసెస్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ రోజున భారత దేశానికి చెందినవాడిని, ఒక ప్రాంతానికి చెందినవాడిని కాదని నేను నమ్మేవాడిని. నేను దురదృష్టవశాత్తు స్థానిక రాజకీయ పరిస్థితులు కానీ ఒక మాట అనే పరిస్థితి రాకూడదు. మీ అందరికీ చాలామందికి మీరు అడిగిన ప్రశ్నలకి ఇది ఒక్కలో ఉన్నదిగా చాలామందిలో ఉన్నది. అందుకని మిమ్మల్ని ఉద్దేశిస్తూ కూడా 10 మందికి నేను తెలియజేసుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు పార్టీ నిర్మాణం అంత తొందరగా జరగలేదంటే, ఒకటి, నేను దశాబ్దాలుగా తెలంగాణ రావాలి, తెలంగాణ ఏర్పడాలి అన్న చాలామంది బలిదానాలకి నేను గౌరవం ఇచ్చి నేను అంత వెంట వెంటనే ముందుకు తీసుకెళ్లేదు పార్టీని ఇక్కడ. అంతేగాని చేయకూడదని కాదు, కొంత సమయం ఇవ్వాలనిపించింది నాకు. మనల్ని ఎవరు అంటే మిగతా పార్టీలని అన్నట్టుగా మనం అనిపించుకోకూడదు. తెలంగాణ అంటే చాలా ప్రేమ ఉన్నాను. ఈ నేల నాకు చాలా ధైర్యాన్ని నింపింది, నేల రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, నేల తెలంగాణ నేల. 2009లో అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు చాలా విరివిగా తెలంగాణలో తిరిగాను, గ్రేటర్ హైదరాబాద్లో తిరిగాను, పూర్తి తెలంగాణలో మొత్తం తిరిగాను, మూలమూలు నలుమూలు నలుమూలలో తిరిగాను తెలంగాణ. అనుభవాలు చాలా గాఢమైనవి. తెలంగాణలో తెలంగాణ ప్రజానీకంలో కానీ, తెలంగాణ యువతలో కానీ, తెలంగాణ ఆడపడుచుల్లో కానీ చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది, చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది. అది ఎలాంటిదంటే, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది నేల. దానికి కారణం నిజాం రూలో రజాకారులు దురాగతం దగ్గర నుంచి దేశమంతా 1947 ఆగస్టు 15 పండుగలు జరుపుకుంటా ఉంటే తెలంగాణకి ఆ పండుగ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో చాలా అలాగే రకరకాల అప్పటి ఫ్యూడలిస్టిక్ పరిస్థితులు కూడా ధైర్యంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే నేల ఇది. సో అందుకని ఇక్కడ నాకు ఆ కనెక్ట్ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి దురదృష్టవశాత్తు ఇక్కడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు 2014కి నేను కావాలనే ఒక అడుగు వెనకేశాను, ఇష్టం లేక కాదు. ఆ తెలంగాణ భావాన్ని గౌరవించడానికి నేను ఒక అడుగు వెనకేశాను తప్ప ఇష్టం లేక కాదు, బాధ్యత లేక కూడా కాదు. నిజంగా చాలా చాలా గౌరవం ఉన్నాను ఈ నేల మీద. మీతో పంచుకోవడానికి ఒక చిన్న సంఘటన చెప్తాను, నా తెలంగాణ మీద ప్రేమ అని చెప్పడానికి. ఒకసారి 2009లో అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను ఈ సంఘటన, ఇంకోసారి మీతో ముందు పంచుకుంటున్నాను. ఇది ఆదిలాబాద్ అక్కడ ఈ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు పార్టీ అప్పటి పార్టీకి సంబంధించి విషయం అక్కడ స్థానిక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను మారుమూల అడవుల్లోకి ఆహ్వానించారు. కొంతమంది అక్కడ గోండు గిరిజనులు తాండాల దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి మన లిప్ మన భాష రాదు. వాళ్ళు మాట్లాడేది మరాఠీతో కూడిన గోండు భాష ఉంటుంది, కొంచెం మరాఠీ శబ్దానికి దగ్గరగా ఉంటాయి. సో నేను వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను, కొంత నాకు మరాఠీ తెలిసిన కొంత అవగాహన ఉంది కాబట్టి, కొన్ని మరాఠీ పదాలు ఆ భాష కొంత అవగాహన ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళ భాష అర్థమవుతుంది. చాలా విసిరేసిన తాండాలు జనరల్, అక్కడ పోలీసు కూడా వెళ్ళరు, ప్రతి గ్రేహౌండ్స్ అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా
ఎల్లని ప్రదేశం అది. అలాంటి ప్రదేశాలకు నన్ను ఆహ్వానించారు, తీసుకెళ్ళిపోయాను లోపలికి. సో నేను కూడా అట్లా వెళ్ళిపోయాను. నాతో పాటు వచ్చిన సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా ఒక స్థాయికి వచ్చాక మేము రాము ఇక్కడి నుంచి మీరే వెళ్ళిపోండి అన్నాడు. సరే నేను అట్లాగే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ 4-5 కిలోమీటర్లు తాండాలు ఉన్నాయి. అంటే ఒక 3-4 తాండాలకి ఒకటే ఒక తాండాల మట్టుకి నీళ్ళు ఉన్నాయి. వచ్చిన బావి లాంటిది ఉంది, చేతబావి లాంటిది. సో చేతబావిగా ఇది మన దీని ఏముంటుంది, చేతు కొడుతుంది హ్యాండ్ పంప్ బోరింగ్ హ్యాండ్ బోరింగ్ పంప్ అంటాం కదా, కొట్టుడు పంప్ అంటాం కొంచెం అలాంటి పదం బెటర్ కదా, కొట్టుడు పంపు. అలాంటి చోట వాళ్ళు చెప్తా ఉన్నారు, మా తాండాలు అందరూ ఆళ్ళు తాండాల్సి గొడవలు అయిపోతున్నాయి, అది ఇదే మాట. ఏం కావాలని అడిగాను అసలు. ఒక మేము వచ్చాను కదా, మీరు ఏం కావాలి అంటే ఏమడుగుతారు, మీ డిమాండ్ ఏంటి అని అడిగితే, అంటే మీకు ఏం కావాలని అడిగాను. అడిగితే వాళ్ళు అవి మాట్లాడుతున్న పెద్ద ఆవిడని పట్టుకొచ్చారు. ఆవిడకి ఒక 60-70 ఏళ్ళు ఉంటాయేమో, పుట్టు గుడ్డి కళ్ళు ఆవిడకి లేవు, అసలు కన్ను గుడ్లే లేవు. ఆవిడకి పుట్టి నుంచి అసలు పుట్టడం వల్ల పుట్టారంట ఆవిడ. సో ఆవిడ మాట్లాడుతా ఆవిడ అడిగింది ఏంటంటే, ఏమొద్దు హమల పానీ పాయజేలని ఒక మాకు నీళ్లు కావాలని ఆవిడ మరాఠీ శబ్దాలతో కూడిన గోండులో మాట్లాడితే చాలా బలంగా ఉండిపోయింది నాకు. జనరల్ సహజంగా ఎనీ పార్టీ వాళ్ళు ఏమంటారు, పక్కన వచ్చేవాళ్ళం అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్పేయండి ముందుకు వెళ్ళిపోదాం అంటారు. అంతే నాకు అది వీళ్ళు చెప్తున్నారు కానీ నాకు మనసుకి ఎక్కలేదు సార్ ఏదో, నేను తలూపి వచ్చేసాను. నెక్స్ట్ డే బెల్లంపల్లిలో చాలామంది అప్పటి పార్టీ నాయకులతో అందరితో కూర్చొని ఏదో ప్రెస్ మీట్ ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇలా ఒక మినరల్ వాటర్ బాటిల్ పక్కన పెట్టారు. నా పక్కన పెట్టినప్పుడు అది దాహం వేసి తాగుతుంటే నాకు ఆ ముసలావిడ గుర్తు చిన్న పెద్ద ఆవిడ. నేను అనుకున్న మనం ఒక 50-60 అక్కడి నుంచి అంత 60-70 కిలోమీటర్లు అనుకుంటా. అంతే ఒక 70 కిలోమీటర్లు బయటకు వస్తే నేనేమో ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ తాగుతున్నాను, వాళ్ళు నీళ్ళ కోసం పరితపిస్తున్నారు. అక్కడ చాలా బాధగా కలిగింది, తాగలేకపోయినా వెంటనే. అందరిలాగే నేను వచ్చేసి చేస్తామని చెప్పి వెళ్ళిపోవాలా లేదా, అలాగే అసలు ఈ ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ వస్తుందా రాదా ఏమని తెలియదు. ఒక మనిషిగా నేనేం చేయగలను అనుకున్నా. సో నాకు తెలిసిన ఒక 2-3 ముగ్గురు అక్కడ ఆదిలాబాద్లో కొద్దిమందికి ఫోన్ చేసి, మీరు ఒక ఈ మన బోర్బావి తవ్వే మెషిన్ ఒకటిను, అలాగే ఇంకొకటి కొంచెం జియాలజిస్ట్ ఏమైనా పంపించండి, వాటర్ టేబుల్స్ ఉన్నాయా లేదా కనుక్కునే వాళ్ళంటే అక్కడ అప్పుడు కొద్దిమంది మన ఇష్టపడే వాళ్ళు సహకరించి నేను ఖమ్మం వెళ్ళేలోపు, ఖమ్మం పర్యటన అయ్యేలోపు ఒక 4-5 రోజుల్లో ఆ తాండాకి వెళ్ళి ఒక జియాలజిస్ట్ వెళ్ళి ఇక్కడ వాటర్ టేబుల్స్ ఉన్నాయని గుర్తించి బోరింగ్ వేసి ఆ బోరింగ్లో నీళ్లు పడ్డాయని చెప్పిన వార్త చాలా ఆనందం కలిగించింది. అంటే ఒక మనిషి విచిత్రంగా అది నేను ఎవరికి చెప్పలేదు ఆ టైంలో, అది నేను చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. అది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నా తృప్తి కోసం చేసుకుంది. ఒక నేను 10 మందికి చెప్పుకోవాలని కూడా కాదు, అదేనంటే నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి చేసింది అది. నన్ను తర్వాత ఎవరో ఒకసారి 2014లో ఎవరో అడిగారు, పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ తాండాలో ఉండేవాళ్ళు మీకు మద్దతు తెలిపారు అని ఎవరు అంటారు. మీకేనంటే వాళ్ళు అడుగుతుంటే మీరు బోరింగ్ పంపించారంట కదా, బోరింగ్ వేయించారంట కదా అంటే నాకు అనిపించింది ఆ రోజున ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడే పని చేసి అది మనం చెప్పుకోకపోయినా ఒక గంధం చెట్టు తాలూకు వాసన కొట్టేసిన చెట్టు కొట్టేసిన అట్లా వాసన వస్తుందో, ఒక సుగంధం తాలూకు పరిమళం, ఒక మంచి పని తాలూకు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఒక గంధం తాలూకు ఈ ఎంత సువాసన ఎంత బలంగా వస్తుందో, అలాగే ఒక మంచి పని తాలూకు ఫలితం కూడా 10 మందికి తెలియజేస్తామని చెప్పుకోకర్లేదు, సహజంగా వస్తుంది అది. నేను అది నమ్ముతాను చాలా బలంగా. అందుకే నేను పెద్ద దాని గురించి ఎక్కువ నేను చేసిన పనులు ఎక్కువ చెప్పుకోవడానికి పెద్ద ఆలోచించను. అంటే నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. తెలంగాణలో మీరు ఇలాంటి మీటింగ్స్ నేను చాలా కోరుకున్నాను. నేను ఎందుకు నేను ఎప్పుడు కోరుకునే వరకు నేను ఎప్పుడు రాను తెలంగాణలో. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి నాకేంటి సార్దా,
నేను కొత్తగా ఏం సంపాదిస్తాను, నా కొత్తగా ఏం పేరు వస్తుంది, ఒక పొలిటికల్ పార్టీ పెట్టి 420 గాళ్ళ చేత, స్కౌండ్రల్స్ చేత నోరు తెరిస్తే పచ్చిబూతులు తప్ప ఇలాంటి వ్యక్తుల చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం నాకేంటి? నాకేముంది? నన్ను ఇస్తుంటే నా ఇది నాకేమని ఎందుకు పెట్టాను పొలిటికల్ పార్టీ అంటే నా సామాజిక బాధ్యత అనిపించింది. ఒక ఎన్జిఓ పెట్టి కొద్దిమంది సహాయం చేయగలనేమో. అసలు ఇందాక మీకు చెప్పింది తెలంగాణలో నా ఆలోచనకి అంకురార్పణ జరిగింది అని అనటానికి నేను ఒక సినిమా చేశాను తమ్ముడని. అది 100 రోజులు అయిపోతే అప్పుడు ఫంక్షన్ జరుపుకోకుండా నేనేమన్నానంటే నల్గొండలోని ఫ్లోరోసిస్ ప్లాంట్కి ఏదైనా చేద్దాం, పాపం అక్కడ గ్రామ అట్లీస్ట్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని కొంచెం మంచినీళ్ళు ఇచ్చే పని పెడదామని మనుషుల్ని పంపిస్తే అక్కడ స్థానిక రాజకీయ నాయకులు పండివ్వలేదు. మీరెందుకు వస్తారు ఇక్కడికి? మీరా? నాకు అనిపించింది ఒక మంచి పని చేయడానికి కూడా ఇంత ఇన్ని అడ్డంకులు ఏంటి? ఒక ఎన్జిఓ వల్ల సరిపోదు, ఖచ్చితంగా ఇది పొలిటికల్ ప్రాసెస్సే కావాలి. అది నిస్వార్థంగా ఓట్లు పడినా పడకపోయినా ప్రజలకు మంచి జరిగే ఒక బలమైన పొలిటికల్ పార్టీ ఉంటే తప్ప, ఆలోచన భావంతో ఉన్న పొలిటికల్ పార్టీ ఉంటే తప్ప ఈ సమస్యను ఎదుర్కోలేము. దీనివల్ల అధికారం పదవులు లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ నేను ఆలోచించలేదు. అసలు ముందు ఈ బాధ్యతగా ఉండే వ్యక్తులు ఒక పొలిటికల్ ప్రాసెస్లో ఉండాలి. నాకు ఇది చాలా బలంగా అనిపించింది. మేము అది నా మొదటి అంకురార్పణ నా లోపల. అలాగే చాలా అన్యాయాలు అక్రమాలు అన్నిటికంటే కూడా ఒక పొలిటికల్లో రాజకీయాల్లోకి రావాలి అంటే ఓన్లీ డబ్బున్నోళ్ళు ఉండాలి, వేల కోట్లు ఉండాలి, లేదంటే వారసత్వపు రాజకీయ వ్యక్తులు రావాలి. అది గ్రామాల దగ్గర నుంచి రాష్ట్రాల దాకా దేశాల దాకా. ఈ దేశం ఎప్పుడు అట్టడుగునున్న సమూహాల దగ్గర నుంచి మధ్యతరగతి మనుషులు చదువుకొని వారి స్వశక్తి మీద బతికే ఈ వ్యక్తులు చాలా ప్రభావితం చేయగల రాజకీయాల్ని, వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఎంతసేపు దౌర్జన్యం చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, నోరేసుకొని పడిపోయేవాళ్ళు తప్ప మానసిక బలంతో ఇంటలెక్చువల్ బలంతో వచ్చేవాళ్ళని రానివ్వకుండా చేసేసాం. దానివల్ల ఈ రోజున డబ్బు ఇస్తే కానీ ఓటు పడిన పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితి మంచిది కాదు దేశానికి. నేను కూడా అందరిలాగే కూర్చొని విసుక్కుంటూ నసుక్కుంటూ ఇలా జరగాలి అలా జరగాలని ఒక ఆమ్ చేర్ థింకర్లా కాకుండా నా వంతు కృషి చేద్దామని చెప్పి ఆ రోజు తమ్ముడితో జరిగిన ఆ భావన నన్ను రకరకాలుగా సమాజాన్ని స్టడీ చేస్తాం. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టడానికి సగటు మనిషికి గొంతు అవ్వాలి ఈ ప్లాట్ఫామ్. ఆ తర్వాత అది ఏదైనా పొలిటికల్ పార్టీ అయ్యిండొచ్చేమో నాకు తెలియదు, నేను అట్లా ఆలోచించలేదు ఆ రోజు. కానీ అది తెలుసో అటు ఆ రోజు చేసిన ఒక మంచి ఆలోచన ఈరోజున అది ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న జనసేన అయింది. ఆ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజున జనసేన అయింది. అదే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టింది. ఇందాక మీరందరూ మాట్లాడుతున్నప్పుడు పంచాయతీ ఎన్నికల గురించి ఒక అరిగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకున్న కురోడ దగ్గర నుంచి ఒక గర్భిణీద నిండు గర్భిణీతో ఉన్న ఒక ఆడపడుచు సర్పంచ్ కావటాలు ఇవన్నీ చూస్తుంటే నాకు సంఘటనలు చెప్తాను. అంటే నేను ఆ రోజు కన్న కళ నా కోసం ఇప్పుడు కలగని, వేల కోట్లు సంపాదించాలని కలగనలా, లేదంటే నాకు దేశం అంతా పేరు వచ్చేయాలని కలగనలేదు. కానీ ఈ దేశంలో ఒక సగటు మనిషి చాలా ధైర్యంగా నిలబడగలగాలి. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు ఇల్లు ఎదుర్కోగానే ధైర్యం ఉన్న సమాజం ఉండాలి, భవిష్యత్తు అలాంటిది ఉండాలి అనేది నేను నమ్మినోని. దాని తగ్గట్టు నా వంతు కృషి చేద్దాం అన్న ఆలోచన ఈ రోజున మీకు నేను తెలియజేసుకునేది. మీరు తెలంగాణకి నేను ప్రాముఖ్యత ఇవ్వలేదు అంటే అసలు యాక్చువల్గా స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది మనకి తెలంగాణ నేల ఇచ్చింది. మొదటి ఎంపీటీసీ గెలిచింది తెలంగాణ నేలలో పోయినసారి. అలాగే మొన్న పంచాయతీ ఎన్నికల గురించి జరుగుతుంటే నేను ఒకటే అనుకున్నాను, మన వంతు కృషి చేద్దాం చెప్దాం. అసలు నాకు తెలియదు, ఒక అడుగు నడిచే అందరికీ పుట్టగానే అందరు కవచుకున్న వాళ్ళతో పుడతారండి,
పుట్టు కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారం ఎవరు పుట్టరు. అధికారం అనేది కింద మీద పడి నలుగుతూ ఎదిగేది, పైకి ఎదిగేది. అధికారంలో దెబ్బలు తింటా అనుభవంతో మనం ఎదిగేది ఏదైనా సరే పొలిటికల్ ప్రాసెస్. అలాంటి వారికి ధైర్యం ఉంటే, పాలిటిక్స్లో ఉండాలంటే ధైర్యం కావాలి. ఒక అభిప్రాయం చెప్పాలంటే ఒత్తిడి తీసుకుంటాం, ఇది నాకు నచ్చలేదు, ఇది బాగుంది, ఇది బాగలేదు అంటే, బాగుంది అంటే ఒప్పుకుంటే పెద్ద ఏ సమస్యలు ఉండవు, కానీ ఇది మనకి నచ్చలేదు, ఈ కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయని కానీ చాలామంది కోపం వచ్చేస్తాయి, మనకి ఎదురు తిరుగుతారు జనం, మనకు ఒత్తిడి కొంత ఉంటుంది. సో పాలిటిక్స్ చాలా ధైర్యస్తులకే, మామూలు సామాన్య మనుషులు సరిపోదు. నేను 2000 ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు సామాన్య ఇంత గుండె ధైర్యం ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నాకు కనిపిస్తూ ఉంటారు కంటికి. కలిసినప్పుడు వీళ్ళు బలంగా మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళకి ఇలాంటి అండదండలు లేవు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకునేవాడిని. ఈరోజున మన పంచాయతీ ఎన్నికల్లో ఇందాక చెప్తున్నట్టుగా అక్కడ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు నాయకులు బలంగా లేకపోయినప్పటికీ, అన్ని చోట్ల నాయకులు అండదండలు లేకపోయినప్పటికీ, ఎక్కువ చోట్ల జనసేన నాయకులు, ఆడపడుచులు, వీరమహిళలు వీళ్ళు ముందుండి తీసుకెళ్లారు, వాళ్ళు గెలిపించారు, వాళ్ళు చాలా బలంగా గెలిపించారు, వాళ్ళు నిలబడ్డారు, ఒత్తిళ్లు తీసుకున్నారు, దెబ్బలు తిన్నారు, ఆటవికంగా పాశవికంగా దాడులు చేశారు వాళ్ళ మీద, చిన్న ఇన్సిడెంట్, మొన్న రాత్రి ఇన్సిడెంట్తో సహా. అంటే ఇంత, అంటే ఒక మంచి జరగాలంటే దాన్ని ఆపే వ్యక్తులు ఎక్కువ ఉంటారు, దాన్ని ఆదిలోనే తుంచేద్దాం అనే వ్యక్తులు ఉంటారు. వీటన్నిటిని తట్టుకుంది ఎవరు అంటే, వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు లేవు, వేల కోట్లు లేవు, కానీ వీళ్ళ దగ్గర ఉందంటే టన్నుల కొద్ది గుండె ధైర్యం ఉంది వీళ్ళందరి దగ్గర. అంటే గుండె ధైర్యం ఉన్న చోట విజయం ఉండి తీరుతుంది. మీ అందరికీ నేను చెప్పేది, 25 సంవత్సరాలు ప్రస్థానం జనసేన అని ఎందుకన్నానంటే, ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైంది. పవన్ కళ్యాణ్ వెనక ఎవరు లేరు, పెద్ద పెద్ద మేధావులు లేరు, గొప్ప రాజనీతిజ్ఞులు ఎవరు లేరు, ఆయన దగ్గర నా దగ్గర ఉందల్లా, చాలా నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగే ఒక సామాన్య మధ్యతరగతి మనుషులు అన్నాయి అన్న చుట్టూ. పెద్ద మేధావులు లేరు నా దగ్గర, కానీ ఒక ఆవేశానికి, ఒక భావానికి కట్టుబడి చాలా బలమైన వీర మహిళలు ఉన్నారు, సైన్యం ఉన్నారు మన దగ్గర. వాళ్ళు నిజంగా చాలా బలంగా నిలబడతారు. మొన్న కూడా మీరు కొంతమంది మీరు వచ్చినప్పుడు ఒక ఆడపడుచు పెద్ద వస్తే, మా అన్నయ్య అనేది అన్నయ్యని గట్టిగా పట్టుకొని మాట్లాడుతుంటే ఆవిడ చేతికి ఆ పచ్చబొట్టు ఉంది, పార్టీది కానీ నాది కానీ అనుకుంటా. నాకు అనిపించింది ఎందుకు ఇంత అభిమానం వీడికి, ఏమై ఉండాలి, ఏం కనెక్ట్ అంటే, నేను మీలో మీరు సగటు మనిషి ఏమనుకుంటానే అదనుకుంటాను, ప్రత్యేకంగా నేను ఏమనుకోను, మీకు ఎలాంటి కష్టాల గురించి మీకు స్పందన ఎలా ఉంటుందో నా స్పందన కూడా అంతే ఉంటుంది. ఇదన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను నాదైన వంతు కృషి చేయాలి ఇవన్నీ అనుకుంటూ వీర మహిళ అని ఎందుకు పేరు పెట్టానంటే, మనం ఈ దేశం ఇది పితృస్వామ్యం కాదు, మనది మాతృస్వామ్యం భారతదేశం. అందుకనే మనం భారత మాతాకి జై అంటాం, కానీ ఇంక వేరే ఏ మాట అక్కడ తండ్రిని పదం రాదు, తల్లేనే వస్తుంది. అలాగే మొన్న కూడా చాలామంది ఆడపడుచులతో మాట్లాడతాం, ఈ అవతారాల్లో ఈవెన్ పురుష దేవతల్లో కూడా ఈ రాక్షసుల్ని ఎదుర్కోలేక ఫైనల్గా ఆఖరికి వాడు ప్రార్థించేది ఆదిశక్తిని ప్రార్థిస్తారు, స్త్రీశక్తిని ప్రార్థిస్తారు, తల్లి నువ్వు వచ్చి నువ్వు రూపం తీసుకొని బయటకు వచ్చి నువ్వు చీల్చి చెండాడంటే, చెడుని చీల్చి చెండాడేది ఆదిశక్తి, ఆడ ఒక మహిళ. సో ఈరోజున ధైర్యంగా మీరు ఇంత ముందుకొచ్చి తెలంగాణలోకి నువ్వు అడుగుపెట్టు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితే మీ వల్ల సాధ్యమైంది. నిజంగా ఇలాంటి మాటలు అందరూ మాట్లాడగలరా అనడానికి సందేహమే, నిజంగా చెప్తున్నాను. చాలామంది నాయకులు ఉన్నారు, రావడానికి ఉన్నారు, కానీ మీ అంత ధైర్యంగా చెప్పడానికి మీ అంత ధైర్యంగా అయితే మిగతా వాళ్ళు చెప్పలేరు, మగవాళ్ళు చెప్పలేరు, అంతవరకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి
ఈ గుండిస్తే అంకితమై పని నిలబడతారు. మగవాళ్ళు కొద్దిగా చెయ్యాలా వద్ద కొంత రిస్క్ ఏమో ఆ భయంతో కొంచెం ఊగిసలాడతారు. మీరు ఊగిసలాడరు, నిర్ణయం తీసుకొని తీసుకుంటే మనం నిలబడిపోతారు. అలాగే ఈ ప్రత్యేకంగా ఈ మీటింగ్ మీరు చెప్పినప్పుడు నేను వెంట వెంటనే పెట్టేవాడిని కాదు, కానీ ఎందుకు పెట్టానంటే ఇది నాకు సమయం అంటే అందరికీ తెలుసో తెలీదు కానీ అంటే మీరందరూ అనుకోవచ్చు నాకు బలం లేదు తెలియదు అని అనుకుంటారు. తెలంగాణలో నా బలం బాగా తెలిసిన వాడిని, అందుకే ఇంత బాధ్యతగా ఉంటాను. ఖమ్మం జిల్లాకి వెళ్తే అది నేను వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ ఇవన్నీ అన్ని జిల్లాలు తిరిగినవాడిని. కరీంనగర్ మీకు తెలుసో లేదో నాకు తెలంగాణ నేల నాయకు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను. జన్మనిచ్చింది నాకు ఆంధ్ర అయినా పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్తా ఉంటాను. చాలాగా నన్ను ఎవరేదన్నా మాట్లాడితే నువ్వు ఇక్కడోడివి కాదంటానికి ఆ మాట అంటానికి లేదు, ఎందుకంటే నాకు కరీంనగర్ నేను పునర్జన్మ తీసుకున్నాను కాబట్టి నాకు ఆ మాట అనే హక్కు ఎవరికి రాదు, ఎవరు అనలేరు కూడా, నేను అది ఎదుర్కోగలను. కాకపోతే నాకు నాకు ఏదో అర్జెంటుగా ఏదో ఒకటి కూర్చేసి నాకు తెలంగాణలో అద్భుతమైన ఉన్నతమైన పదవులు కూర్చోవాలన్న కంటే కూడా తెలంగాణ ఏ ఆశయాల కోసం అయితే విభజన గురై మన రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో వాటి కోసం జనసేన తన వంతు కృషి చేయాలని కోరుకుంటాను. దాని భాగంగా నేను నిలబడాలని కోరుకుంటాను. అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే పదవులు ఆశించడం అని తెలంగాణలో ఎందుకు ఆశిస్తాను పదవులు? తెలంగాణలో ఏ సామాజిక చైతన్యం సామాజిక విప్లవం ఉండాలో అది ఉండాలని కోరుకుంటాను. దాని దిశగా నేను కృషి చేస్తాను. మన మధ్యన ఈ న్యూక్లియర్ మన నల్లమల ఫారెస్ట్ ఈ న్యూక్లియర్ యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి అని చాలామంది చెప్తే చదువుతూ ఉన్నాను, నా లెటర్లు వస్తున్నాయి అని చెప్పారు సార్. నేను వింటా ఉన్నాను, పెద్ద పట్టించుకోలేదు. అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలియట్లేదు, వెళ్ళాలా వద్దా మాట్లాడలేదు. ఇట్లా మీమాంసలో ఉంటే ఇక్కడ మన జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అదేంటో ఇక్కడ ఏముంటుందండి మన ఆఫీస్ ఉండే ప్రశాంత్ నగర్ ఆఫీస్లో ఉంటే ఒక అబ్బాయి ఒక 16-17 ఏళ్ళ కుర్రాడు, ఇంకొక అబ్బాయి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూడగానే నాకు ఎందుకు వాళ్ళు లోపల పిలవాలనిపించింది, ఎందుకున్నారు మీరంటే నన్ను కలవటాకని చెప్పి. ఏంటి అంటే మేము చెంచులం, తెలంగాణలో ఉండే శ్రీశైలం ప్రాంతంలో చెంచులం మేము. మేము ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న, నాకు ఇంగ్లీష్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్కి ఢిల్లీకి ఫోన్ చేస్తున్నాను, ఇట్లా యురేనియం తవ్వేస్తున్నారు, మేము చాలా నలిగిపోతున్నాం, మా మేము అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి వాళ్ళు మాట్లాడలేదు, ఒకసారి నీ దగ్గరికి వస్తే అందరికీ చెప్తావేమో అని చెప్పి, అంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు వస్తే మాకు ఏదైనా సమస్య తీరుద్దేమో అందుకొని వచ్చానని చెప్పి తెలంగాణ నుంచి వచ్చిన కుర్రో నన్ను కదిలిస్తే ఆ రోజున ఒక మాట ఒకళ్ళిద్దరితో మాట్లాడితే అది అఖిలపక్షం మీటింగ్ అయిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, పాసం యాదగిరి గారు కానీ వి హనుమంతరావు గారు, కోదండరామ్ గారు, ఇట్లా చాలా మొత్తం అనేక వివిధ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది అందరు కలిసి వచ్చారు ఆ రోజున. అంటే ఒక సమస్య అంటే ఎందుకంటే జనసేన మీద అంత నమ్మకం ఉంది, కొన్ని నా మీద పార్టీ పరంగా అది ఎక్కువ తెలియకపోవచ్చేమో కానీ అంటే నేను ఎందుకు ఉన్నానంటే 10 మందికి మనదైన వంతు సహాయం చేయడం కోసం ఉన్నాను తప్ప తద్వారా మనం అసెంబ్లీకి వెళ్ళగలిగే స్థాయికి మనకు వచ్చినప్పుడు సంతోషమే, పరిస్థితుల్ని సమస్యలు మరింత బలంగా తీసుకెళ్ళగలం. కానీ లేకపోతే మటుకు మన పోరాటం అయితే ఆగకూడదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం నేను చాలా వేచి చూస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే ఒక ఎలక్షన్ జరిగే వరకు ఎంతమంది ఉంటారో ఎంతమంది రాలిపోతారో తెలియదు. ఒక ఓటమి తర్వాత అంటే ఒక అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అండి. ప్రతికూల పరిస్థితులే ఒక మనిషి తాలూకు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. అలాగే ఒక మనిషిలోని నిజస్వరూపాన్ని బయటకు తీసుకురావాలంటే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి చూడమంటారు. సో జనసేనలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఓడిపోయి అసలు మొత్తం ఇతనే ఓడిపోయాడన్న పరిస్థితుల్లో కూడా జన సైనికులు వీర మహిళలు ఆడపడుచులు నిలబడిన దానికి ఈరోజున పంచాయతీ ఎన్నికలు ఆంధ్రాలో కొట్టి చూపించారు అక్కడ. అంటే మీకు అర్థమవుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం నిలబడి ఉంటే ఒక ఆశయాన్ని ఒక భావజాలాన్ని నిలబడి నమ్ముకొని నిలబడితే దాని ఫలితాలు ఉంటాయి, కానీ కొంత సమయం తీసుకుంటుంది. అలాగే తెలంగాణలో కూడా నిజంగా నా వంతు బాధ్యతగా నాకు ఇష్టం
తెలంగాణ నేల అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ప్రేమ కూడా. అది ఎవరికి నేను చెప్పుకునేది కాదు, నాకు తెలుసు. నేను ఎవరికి సమాధానం చెప్పుకోకర్లేదు. ఈ నేల సిరి సంపదల నేల, ఇది న్యాయం కోసం గలవెత్తే నేల, ఇది అన్యాయం మీద చిందు తొక్కే నేల, ఇది అలాంటి బలమైన నేల. ఇది ఈ నేల కోసం నా వంతు కృషిగా జనసేనకు చాలా బలం అండగా ఉంటుంది మీకు. అది మీరు ఒక రోజులో అభివృద్ధిగా మీరు కంపేర్ చేసుకోకుండా ఎవరితోటి కూడా మనం పోటీ పడకూడదు. మనం మన వంతు కృషి మనం చేద్దాం. అలాగే మన ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా ఆ రోజు మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ అలాగే మీరు నిలబడిన విధానం. మార్చి 14th ఆవిర్భావ దినోత్సవం లోపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపే దీనికి ఒక రూపుదిద్దే ప్రయత్నంలో మొదటి అడిగేద్దాం ఖచ్చితంగా. సో మీ అందరికీ మీ మీ సమయాలను బట్టి ఏ స్థాయిలో పనిచేయగలరు, ఎంత సమయం చెప్తే దాని తగ్గట్టుగా ఒక బాధ్యతలు కొంతమంది ఇస్తాం. అది మీ అందరికి ఆమోదయోగ్యం అయితే దయచేసి దాన్ని సక్సెస్ఫుల్గా మీరు కష్టం ముందుకు తీసుకెళ్ళి మీ ప్రజలకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ప్రమైన సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుని జాయిన్ అయ్యాను.